హాయ్ అండి, వెల్కమ్ టు ఫార్మర్ ఎన్ఆర్ వాయిస్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా మన ఛానల్లోకి ఎవరిని వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో బూస్ట్ అప్ ఇచ్చినట్టుంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అండి. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ పాల ప్యాకెట్లు అండి. ప్రతి ఇంట్లోనూ పాలు అనేది సర్వసాధారణంగా ఇప్పుడున్న పరిస్థితి రోజుల్లో వాడటం తప్పుడు. మార్నింగ్ లేచిన నుంచి టీ అని, కాఫీ అని, పిల్లలకి హార్లిక్స్లని, బూస్ట్లని, రకరకాలుగా పాలు అనేది మనం వాడకం జరుగుతుంది. కానీ ఇప్పుడున్న జనాభాలో 90% అందరూ పాల ప్యాకెట్ల మీద ఆధారపడి ఉన్నారండి. స్వచ్ఛమైన పాలు ఎవరికి దొరకట్లేదు. ఈ పాల ప్యాకెట్లలో పాలు వాడడం వల్ల క్యాన్సర్లు, బోన్స్కు సంబంధించిన డిసీజెస్, అలాగే డెంటల్ ప్రాబ్లమ్స్, అలాగే పిల్లల్లోని గ్రోత్ అనేది సరిగ్గా లేకపోవడం, ఇలాంటి ఎన్నెన్నో రకరకాల ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఇది అందరికీ తెలిసిన విషయమేనండి. కాకపోతే ఏంటంటే ఆల్టర్నేట్ లేదు, మంచి పాలు దొరకట్లేదు, మనకి రిస్క్ లేకుండా దగ్గరలోకే మనకి ప్యాకెట్ పాలు దొరుకుతున్నాయి అనే ఒక చిన్న ఆలోచనతో తెలిసి తప్పని తెలిసినా సరే అందరూ ఆ ప్యాకెట్ పాలనే వాడుతున్నారండి. ఒకటి గమనించండి, ప్యాకెట్ పాలు వాడడం వల్ల చాలా ఇప్పుడు ఇటువరకు మన తాతల కాలంలో ప్రతి ఇంట్లో ఖచ్చితంగా పాలు మజ్జిగ పుష్కలంగా ఉండేయండి. వెన్నపూస, నెయ్యి అనే అన్నీ పుష్కలంగా ఉండేవి. అందువల్ల వాళ్ళు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చిన మనిషిలో ఏ విధమైన మార్పు లేకుండా చాలా ఆరోగ్యవంతంగా ఉన్నారండి. కానీ ఇంత టెక్నాలజీ పెరిగినా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి కల్తీ పాలు తాగడం వల్ల మనిషి యొక్క లైఫ్ అనేది 45-50 సంవత్సరాలకే ఎండింగ్ అయిపోతుందండి. 25-30 సంవత్సరాలకే జాయింట్ పెయిన్స్ రావడం, జుట్టు ఊడిపోవడం, ఎన్నో ఎన్ని రకాలైన డిసీజెస్ అనేవి వస్తున్నాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేయాలండి. అందరికీ తెలుసండి, అయినా సరే ఏంటంటే ప్యాకెట్ పాలను మనం ఎంకరేజ్ చేస్తున్నాం. దయచేసి ప్యాకెట్ పాలను ఎంకరేజ్ చేయొద్దండి. మీకు సమీపంలో ఉన్న రైతులను ఎంకరేజ్ చేయండి. దయచేసి స్వచ్ఛమైన పాలను వాడండి. ఇలా స్వచ్ఛమైన పాలు వాడడం వల్ల ఆరోగ్యం చాలా హెల్దీగా ఉంటుంది, మంచిగా ఉంటుందండి. మనం ఎంత సంపాదించినా ఆరోగ్యాన్ని కొనుక్కోలేమండి. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యంగా ఉంటేనే మనం రేపు అనే రోజు ఏదైనా చేయగలమండి. దయచేసి అందరూ గమనిస్తారని మనవి అండి. ప్యాకెట్ పాలు అంటున్నాం కానీ అవంతా తయారయ్యేది పౌడర్ అండి, మిల్క్ పౌడర్ నుంచే వస్తుందండి. ఇంకోటి మనకి బఫెలో మిల్క్ అనేది అసలు రాదండి. మనకు వచ్చేదంతా కౌ మిల్క్. కౌ మిల్క్నే మనకి ప్రాసెస్ చేసి దాన్ని ప్యాకింగ్ చేస్తారండి. అందులో ఉన్న క్రీమ్స్, క్రీమ్ నెయ్యి ఇలాంటివన్నీ సపరేట్ చేసి వచ్చిన దాంట్లో కొన్ని కెమికల్స్ యాడ్ చేసి, అలాగే పౌడర్స్ యాడ్ చేసి మనకి మిల్క్ ప్యాకెట్స్ అని మనకి ఇలాగ యూజ్ చేస్తున్నామండి. మన రాష్ట్రం కానీ మన దేశం కానీ మనకి ఉన్న జనానికి మిల్క్ అనేది అందించలేదండి. అంటే పాపులేషన్ ఎక్కువ, ప్రొడక్షన్ తక్కువ అండి. అందువల్ల ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి పెద్ద పెద్ద ఈ పాలు ప్యాకింగ్ చేసే కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే పౌడర్ని ఇంపోర్ట్ చేసుకుని వాటి నుంచి పాలు తయారు చేసి ఇలాగ మనకి ప్యాకెట్ల రూపంలో సప్లై చేయడం జరుగుతుందండి. ఇది అందరికీ తెలిసిన విషయమేనండి. కాకపోతే ఏంటంటే ఏమవుద్దిలే ఏమవుద్దిలే అని ఒక చిన్న నెగ్లిజెన్సీ వల్ల ఏంటంటే రేపు తర్వాత ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అండి. స్వచ్ఛమైన పాలు దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే స్వచ్ఛమైన పాలను అమ్మడానికి రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే మంచి పాలు రేటు ఎక్కువ ఉంటుందండి, 70-80-90 రూపాయల వరకు ఉంటుంది రేటు. ఇదే ప్యాకెట్ పాలు కూడా మీరు 70 రూపాయలకు కొంటున్నారు, కానీ కల్తీ పాలు కొంటున్నారు. అదే రైతుకు మీరు 70-80 రూపాయలు ఇవ్వగలిగితే అటు పాడి రైతు బాగుంటాడు, అలాగే మనం రైతు దగ్గర నుంచి తీసుకొచ్చుకుని మనం వాడుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. రైతును ప్రోత్సహించండి, మంచి పాలు దొరుకుతాయండి. దయచేసి పాల ప్యాకెట్లకు దూరంగా ఉండండి. చాలా రకాల కొత్త కొత్త రోగాలన్నీ బయటకు వస్తున్నాయండి. దీనికి మెయిన్ కారణం ఈ పాల ప్యాకెట్లేనండి. కాకపోతే ప్రతి వ్యక్తికి నిత్యావసర వస్తువు లాంటిది కాబట్టి వేరే ప్రత్యామ్నాయ మార్గం లేక ఉన్నదే తీసుకుని వాడుకోవడం జరుగుతుందండి. ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఎలా చేస్తే బాగుంటుంది, ఏంటి మీకు సమీపంలో ఉన్న పల్లెటూరుల నుంచి కానీ, లేదంటే మీకు దగ్గర ఎవరికైనా గేదెలు కానీ ఇలాంటివి ఉంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి
ఒక రూపాయి వాళ్ళకి ఇచ్చి స్వచ్ఛమైన పాలు తెచ్చుకోండి అండి. అటు రైతు బాగుంటాడు, మీరు బాగుంటారు. థ్యాంక్ యూ అండి.